విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. మెదక్ జిల్లా కొల్చారం, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు కొల్చారం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. దళిత గిరిజన దండోర నర్సాపూర్ కోఆర్డినేటర్ రాములు నాయక్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మరియు టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయుల గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బాబా గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే దళితుల అభివృద్ధి జరిగిందని, తెరస పాలనలో దళితులకు హామీలు తప్ప అభివృద్ధి ఎక్కడ జరగలేదని అన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు దళిత గిరిజన సంక్షేమం అభివృద్ధి అనేక రకాల హామీలిచ్చారు. కానీ 7 ఏళ్లుగా ఆ వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు మరియు గిరిజనులకు కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని రాజిరెడ్డి గారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లుగారి శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, శ్రీనివాసరావు, మల్లేశం ముదిరాజ్, నారాయణరెడ్డి, కొల్చారం మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుల్లబోయిన దుర్గేష్ ముదిరాజ్, పైతర సర్పంచ్ ఎల్లేష్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ గోవర్ధన్, డైరెక్టర్లు మల్లేశం, మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, నాయకులు ఊరడి విజయ్, గాజుబోయిన అశోక్, గొండకృష్ణ, యాదవరెడ్డి, పాపయ్య, విఠల్, పాషా, శంకర్, పండరి గోవర్ధన్ రెడ్డి, నాగరాజు, అక్రమ్ ఎస్ రాజు, ఉపేందర్, అనిల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గానికి రాష్ట్ర నాయకత్వం అన్న రాములు నాయక్ గారిని సమన్వయకర్తగా నియమించడం జరిగింది. అందులో భాగంగానే వివిధ మండలాల్లో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు కౌడిపల్లి మరియు కొల్చారం మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రాములు నాయక్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయుల గౌడ్ గారికి, నా మిత్రుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రవీందర్ రెడ్డి గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి, మండల శాఖ నర్సాపూర్ అధ్యక్షుడు మల్లేశన్న గారికి, కౌడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారికి, చిల్పిచెడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారికి మరియు ఈ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ ఎంపీటీసీ భాషా గారికి, పైతర సర్పంచ్ ఎల్లేష్ గారికి, విఠల్ గౌడ్ గారికి, అప్పాజిపల్లి కిషన్ గారికి, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వసీం గారికి, ఊరడి విజయ్ గారికి, సురేందర్ రెడ్డి గారికి, మల్లేష్ గారికి, మన మధు గారికి, ప్రవీణ్ రెడ్డి గారికి, యువ నాయకుడు వినోద్ నాయక్ గారికి, పాండు గారికి, అందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదంట, కాంగ్రెస్ పార్టీ గుండె చప్పుడైనటువంటి కొల్చారం మరియు కౌడిపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి కార్యక్రమం పేరులోనే చాలా లోతైన ఆలోచన ఉంది. ఆత్మగౌరవం, ఏ మనిషికైనా మానవ పుట్టుక పుట్టిన తర్వాత తను కోరుకునేది ఒకటే, డబ్బు వచ్చినా ఇంకా ఏదొచ్చినా తను కోరుకునేది గౌరవం, ఆత్మగౌరవం. అంటే నీకు ఎంత డబ్బున్నా నీకు సమాజంలో నీకు గౌరవం రావాలంటే ఒక గౌరవప్రదమైన జీవనం గడపాలి మనం. ఆ జీవనం ఎక్కడి నుంచి వస్తుంది? సమాజంలో మనం పెరిగిన విధానంలో, మనం అలవర్చి పెట్టుకున్న అలవాట్లతో, అంతేకాకుండా అనాదిగా కొన్ని వర్గాలను అణచివేతకు గురి చేసుకుంటూ వచ్చినప్పుడు మరి ఎందుకు వేయాలి? రేపు టీఆర్ఎస్ పక్షాన్ని ఎందుకు నిలబడాలని టీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నటువంటి ప్రతి దళితుని, గిరిజనుని
మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, వాళ్ళలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ కార్యాచరణ అనేది 17 వరకే ఉండదు, తర్వాత కూడా ప్రతి కాంగ్రెస్ వికాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్త ప్రతి వాడలో ప్రతి చావడిలో ప్రతి హోటల్లో మనం ఎక్కడ కలిసి అక్కడ ఈ విషయం గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంతేగాక రేపు సెప్టెంబర్ 15 నాడు మనకు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమం గజ్వేల్లో ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా నర్సాపూర్ నియోజకవర్గం నుండి ప్రతి మండలంలో నుంచి కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గజ్వేల్ పోవడం జరుగుతుంది. అందులో భాగంగా కొల్చారం మండల్ కౌడిపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ వేదిక నుంచి ఒక పిలిపిస్తున్నాము. మీరు కూడా పాల్గొని ఆ సభను కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. మన దళిత దండోరా నర్సాపూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ రాములనాయక్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.